మంచిర్యాల నడి ఒడ్డున గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా హైటెక్ రీతిలో నడుస్తున్న సెక్స్ రాకెట్ ను మంచిర్యాల పోలీసులు గుట్టురాట చేశారు. ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో ఇంట్లో గత కొంతకాలంగా అత్యంత గోప్యంగా నడుస్తున్న ఈ వ్యభిచారం గృహంపై మంచిర్యాల సిఐ బాన్సీలాల్ తన సిబ్బందితో చాకచక్యంగా దాడి చేసి కొంతమంది విటులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల పట్నం చున్నం బట్టి వాడకు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిం పేరుతో అధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అందమైన యువతులను మాయమాటలతో మోసం చేసి వారిని వ్యభిచారంలోకి దింపి వారి జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నాడని తెలిపారు. కరుణాకర్ బెల్లంపల్లికి చెందిన మరో వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకుని అతని ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల వారికి వాట్సాప్ ద్వారా ఇటు అమ్మాయిల ఫోటో షేర్ చేస్తూ వ్యభిచారం గృహం నిర్మిస్తున్నాడని, ఈ క్రమంలో మంచిర్యాల సిఐ బాన్సీలాల్ చాకచక్యంగా దాడి చేసి ఏడుగురు విటులను నవీన్ బెల్లంపల్లి దేవ పోషమల్లు గండి రమేష్ రామకృష్ణపూర్ కొలిపాక రాజశేఖర్ అమ్మాలివాడ మంచిర్యాల గొల్లపల్లి శేఖర్ సిసిసి నస్పూర్ తో పాటు 12,000 రూపాయలను అలాగే 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. నిన్న అనగా తేదీ 28/2014 రోజు దాదాపు 10 గంటల ప్రాంతంలో మా టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ గారికి ఒక నమ్మదగనమైన సమాచారం మేరకు ఒక గెస్ట్ హౌస్లో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉపచారం నడుస్తుందనే నమ్మదగిన సమాచారం మేరకు అతను తన సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెగ్గియ్యగా అంటే ఈ మన జన్మభూమి నగర్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెగ్గియ్యగా అక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఒక మహిళ ఉంది వాళ్ళని విచారించగా దాన్ని అక్కడ శంకర్ అనే ఇతను శంకర్ బెల్లంపల్లి వాస్తవుడు. ఈ గెస్ట్ హౌస్ని కరుణాకర్ అనే వ్యక్తి అతను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ మంచిర్యాలలో గత 5-10 సంవత్సరాల నుంచి. సో అతను గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు వచ్చే వాళ్లకు గెస్ట్ హౌస్ కొరకని నిమిత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని శంకర్ ఈ గతంలో ఇతను ఒక లాడ్జ్లో పనిచేస్తున్న అనుభవము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను అందరి ఒక ఇతనికి తెలిసిన లేడీసి ఫొటోసు ప్లస్ సెల్ నెంబర్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. తర్వాత ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు మేము ఈవెంట్ మేనేజ్ ఈవెంట్లో పాల్గొంటే మాకు డబ్బులు వస్తాయి అది అని చెప్తే షార్ట్ ఫిలిమ్స్లో చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఆశ చూపి కొంతమందిని అతను పిలిపించడం జరుగుతూ ఉంది. గత ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియజేయడం గత 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉంది. సో రాత్రి ఒక లేడీని కరీంనగర్ నుంచి తెప్పించడం జరిగింది. దానికి తెప్పించిన తర్వాత ఇతని దగ్గర ఇతని సెల్ఫోన్లో ఉన్న ఇతని కాంటాక్ట్స్కు మెసేజ్ పంపించడం జరిగింది. దాన్ని చూసి దాదాపు 6 విటులు రావడం జరిగింది. అక్కడ 6 విటులు ప్లస్ ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ లేడీని మేము సఖీ సెంటర్కు పంపించడం జరిగింది. ఇక్కడ ఈ 2 నెలల నుంచి ఆ అమ్మాయిని పిలిపించేసి ఆమెకు ఒక అంటే వీళ్ళ దగ్గర విటుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు ఆమెకు 1,000 రూపాయలు ఇతను ఉంచుకుంటా ఉన్నాడు. సో దీంట్లో ఈ 6 గుట్లో వాడు కొప్పరి నవీన్ బెల్లంపల్లి దేవ పోషమల్లు గండి రమేష్ రామకృష్ణపూర్ కొలిపాక రాజశేఖర్ అమలివాడ మంచిర్యాల గొల్లపల్లి శేఖర్ సిసిసి నష్టపురం 6 వ్యక్తులు మాకు పట్టుబడడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళని ఎవరైతే పిలిపించినారో శంకర్ ఆ ఈవెంట్ మేనేజర్ అతను ఈ కరుణాకర్ దీనికి అంటే ఈ గెస్ట్ హౌస్ని తీసుకొని ఈ గెస్ట్ హౌస్లో ఇవన్నీ నడుపుతున్న అతను కరుణాకర్ పరారులో ఉన్నాడు. సో అతన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా ఒక 7 సెల్ఫోన్లు తర్వాత కాండమ్ ప్యాకెట్స్ 15,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. రెండు సైకిల్ మోటార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు హానరబుల్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి ఈవెంట్ మేనేజర్ పెట్టుకున్నాడు. అది దాని ఓనర్ కూడా తీసుకొని చెప్తాను.